యుద్ధం యెహోవాదే కదా. మనం ఎన్నెన్నో యుద్ధాలు మనంతరం మనం చేద్దాం అనుకుంటాం, కానీ ఆయన అంటున్నాడు రివెంజ్ ఇస్ మైన్, ప్రతీకారం నాది. మరి మనదేంటి? మనం ఏం చేయాలి? వి హ్యావ్ టు ఫర్గివ్. ఇఫ్ రివెంజ్ సేస్ ఫర్గివ్నెస్ ఇస్ ఆస్,
ఆ ఫర్గివ్నెస్ ఎందుకంటే యేసే మనల్ని క్షమించాడు కాబట్టి మన పాపముల నుంచి ఆయన క్షమించి తన రక్తాన్ని ఇచ్చి ఆ క్షమాపణకి తండ్రికి మనకి గురి చేశాడు కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్ వైల్ హీ స్పెషలైజ్డ్ ఇన్ ద టేకింగ్ రివెంజ్ ఆయన ఏమన్నాడంటే నీ శత్రువులు నీ పాదపీఠములుగా చేస్తారు హీల్ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుట్స్టూల్ ఎన్ని చెప్పాలంటే వాక్యాలు అన్నీ ఉన్నాయండి అధికారులు పొగరు అణచివేస్తా అంటున్నాడు హీ డస్ థింగ్స్ దట్ యు విల్ నాట్ ఇమాజిన్ ఆల్ దట్ యు హ్యావ్ టు లెర్న్ ఈస్ హౌ టు ఫర్గేవ్ అండ్ హౌ టు ఫర్గెట్ నేను క్షమించాను కదా అని చెప్పుకోవడం కాదు క్షమించిన తర్వాత మర్చిపోవాలి అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది సో ఆ టాపిక్ మర్చిపోవాలా ఫర్గివ్నెస్ కూడా మర్చిపోవాలి అయిపోయింది ఫర్గెట్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గాన్ దాన్ని మనం నెమరేసుకుంటా ఉండకూడదు పలానా సంవత్సరంలో నువ్వు తప్పు చేస్తావు నేను క్షమించాను అది నా గొప్పతనం అని చెప్పి నెమరేసుకోవడానికి అది మన నుండి వచ్చింది కాదు మనకి ఇవ్వబడినది సో వెన్ గాడ్ డీల్స్ థింగ్స్ ఈ డీల్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే మనము ఏం చేస్తామంటే మన కోపం వస్తే కొట్టేస్తాం తిట్టేస్తాం ఇంకంతే చాలామంది చూస్తున్నాం కదా టీవీలో తగాదాలు వచ్చినాయి వాళ్ళకి వీళ్ళకి అన్నదమ్ములకి తగాదాలు లేకపోతే బావబామ్మర్ది తగాదాలు లేకపోతే దోస్తులకి మధ్యలో తగాదాలు ఎలా మొదలవుతుంది తెలుసు కదా ఫస్ట్ తిట్టుకుంటారు తర్వాత ఆలు చొక్క ఏళ్ళు చొక్క పట్టుకుంటారు లేకపోతే కొట్టుకుంటారు తల బావలు కొట్టుకుంటారు ఆఖరికి చంపుకుంటారు అంతేనా పగ తీరిపోయిందా అంటే నువ్వు పగ మన పగ తీర్చుకోవాలంటే ఎదుటి చనిపోవాలా ఈజ్ దట్ ద మోడ్ ఆఫ్ రివెంజ్ గమనించండి ప్రేమ దేని బట్ల వెన్ గాడ్ డీల్స్ ఎలా చేస్తాడు తెలుసా కొట్టుకునేలా చేయడు చంపేలా చేయడు బట్ హీల్ బ్రింగ్ ఇన్ టు సబ్మిషన్ తండ్రి దేవునికి లోబడేలా చేస్తాడు నీకు ఒక సహోదరుడు సహోదరి భావంలా కలిగేలాగా నీకు ఒక స్నేహితుడిలాగా ఇస్తాడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకునేలా చేస్తాడు When God deals, He gives life. When the evil deals, it takes life. Be careful, my friends. అందుకే దేవుడికి వదిలేద్దాం మనందరం క్షమిద్దాం. Amen. Hallelujah.